భార్య కన్న కొడుకును ఇంటి నుంచి గెంటేశారు ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్కు చెందిన ఓంకార్ అనే సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనుమానంతో రోజు భార్యను వేధిస్తున్నాడు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. అదనంగా డబ్బు తీసుకురావాలని వేధించేవాడని భార్య దీప వాపోయింది. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని తెలిపింది. కానిస్టేబుల్ పెళ్ళయ్యి 2013లో మ్యారేజ్ అయింది. అన్ని కట్న కానుకలు ఇచ్చినాక కూడా నన్ను టార్చర్ పెట్టిండు. రెండేళ్ళు చదువుకోమంటే కూడా చదువుకున్నాను. అప్పటి నుండి మళ్ళా ఇచ్చినాక కూడా నన్ను టార్చర్ పెట్టుడు. పైసలు కావాలి, నాకు భూమి కావాలి, అది కావాలంటే కూడా అన్ని ఎప్పటికప్పటికి అన్ని ఇచ్చేసినామా అయిపోయింది. ఇచ్చినాక కూడా నన్ను టార్చర్ పెట్టుడు. ఏనాడు నన్ను సరిగ్గా చూసుకోలేదు. మన నిమ్మలంగా ఒక బుక్ అన్నం కూడా సరిగ్గా తిననీయలేదు. ఇప్పుడు నా ఆదివారం రోజు వచ్చి ఇట్లా లొల్లి చేసిండు. అంత బట్టలు చింపుడు, ఇంట్లో ఆగమా అని చెప్తాడు. నాకు భయపోయి భయం అయ్యి నేను బయటికి వెళ్ళి మా చుట్టాలల్లి ఇంటికి, మా బాపమ్మల ఇంటికి నేను పోయినా. పోయినాక పిలిపిస్తే ఇట్లా పంచాయతీ అని అన్నారు. పంచాయతీ పెట్టుకోవాలంటే పంచాయతీ పెట్టే గడు లోపే ఈ సామాన్ తీసుకొచ్చి ఇక్కడ వేసిండు. మరి నా పరిస్థితి ఏంది? నాకు న్యాయం జరగాలి. ఒక సిఆర్పి కానిస్టేబుల్ ఇట్లా ఎత్తే మామూలు వ్యక్తులు ఎంత వేయాలి? ఇంకా వాళ్ళు రావాలి ఇక్కడికి, ఆయన రావాలి. ఇప్పటిదిప్పుడు ఇక్కడికి రావాలి. వాళ్ళు ఇంతవరకు నాకు ఒక ఫోన్ లేదు, ఏం లేదు, ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడలేదు నన్ను. నేను ప్రతిదీ వాళ్ళ అక్కతో చెప్పుడు అన్నీ చెప్పేసిన, ఇట్లా ఏతాడు అక్క అది ఇది అని చెప్తే ఒక్కసారి కూడా మాట్లాడలేదు వాళ్ళు, మందలియ్యలేదు. మరి ఏంది ఇప్పుడు నా పరిస్థితి ఏంది? నన్ను నా వల్లని ఒక పగోళ్ళు కదా ఒక విరోధుల్లాగా చూసి మాట్లాడు, అంత గలీజ్ మాట్లాడు.